ఇద్దరు కండక్టర్లు, ఓ సూపర్ అదే ఒక మెకానిక్ సూపర్వైజర్, ఇట్లాంటివన్నీ కలిపి లెక్కేసి ఒక బస్సు కొంటే 7 రిక్రూట్ చేసుకోవాలి. అది ఆ యూనియన్ల ఒత్తిడి మేరకు చేసుకుందాన్ని వెనక్కి తీసుకోక ఇప్పుడు ఏం చేసేశారు, బస్సులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసేసుకుంటారు. ఇప్పుడు మీకు చూస్తే ఆర్టీసీకి రూపాయి తెచ్చిపెట్టేది ఏంటయ్యా అంటే ఇవే. అంటే మన జేబులో 10 పెట్టుబడి లేదు, టికెట్లు అమ్ముతాం, ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక వేదిక, వాడు బస్సు తెస్తాడు ఇక్కడ పెడతాడు, వాడికి ఎంత డబ్బులు ఇస్తాం వెళ్ళిపోతాడు, మనకి ఎంత మిగిలిపోతుంది. అది లీజులే, లీజు మీద వచ్చేవే లాంగ్ టూర్లవే లాభాలు ఎక్కువ. కానీ ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు బస్సుల సంఖ్య పెంచాలా లేదంటే పెంచకపోవడం కూడా ఒక ఎత్తుగడ. ఎట్లా పెంచుతారండి ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది కదా. అవును, వాళ్ళ కర్మ అది. ఇప్పుడు ఫ్రీగా వస్తుంటే పెనాయిల్ తాగుతా ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఎక్కితే తప్పెవరిది. అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో. కానీ ఇబ్బందులు పడుతున్నారు కదా. అదే పెంచకపోతే ఒక ఉచితం వల్ల ఇంకొకటి ఇబ్బంది పడతాడు. ఇప్పుడు లేబర్కి ఇచ్చేటువంటి పథకాల వల్ల మధ్యతరగతి ఇబ్బంది పడట్లేదా, ఎగువ మధ్యతరగతి ఇబ్బంది పడట్లేదా. అట్లాగే అది కూడా ఒకడిని సంతోష పెట్టి ఇంకోటిని వేధించడమే రాజకీయం. తెలంగాణ ఇస్తే ఆంధ్ర వాడు ఏడుస్తాడనినే కదా అక్కడ ప్రయోజనం. అట్లాగే ఒకడిని ఏడిపిస్తే వాడు నా వల్ల ఏడ్చాడు అంటే నేను సక్సెస్ అయ్యాను అన్న రెండో వాడికి మానసిక సంతృప్తిని పరచడమే రాజకీయం. ఇప్పుడు ఇక్కడేంటి, అది చూసింది బస్సులు ఎక్కినటువంటి వాళ్ళకి 1 రూపాయి తగ్గింది, అది వాళ్ళ సంతోషం. అదే సందర్భంలో బయట ఉన్నటువంటి వాడికి దాంట్లో మనం ఎక్కట్లేదు రే, దరిద్రం వదిలింది అనుకునేవాడికి వీడికి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఈ బలహీనత, ఒకళ్ళను ఇంకోళ్ళు ఎదవలు చేసుకోవాలనుకునే బలహీనత ఉంది చూడండి పబ్లిక్కి.